మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సును విశాఖ పెందుర్తి జూనియర్ కళాశాల మైదానంలో విశాఖ వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ నిర్వహించారు। విద్యార్థులచే నో డ్రగ్స్ అనే పదముతో మానవహారంగా ఏర్పడి విద్యార్థులు విన్యాసం చేశారు। ట్రాఫిక్ సిఐ శ్రీహరి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో డిసెంబర్ 15 నుండి 22 వరకు పోలీసు శాఖ వారు మాదక ద్రవ్యాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు। నేటి తరం యువతి యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలై వారి ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। విద్యార్థి దశలోనే అప్రమత్తంగా ఉండి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు। ఈ కార్యక్రమంలో పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ భరత్ కుమార్ పాల్గొన్నారు। 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ మరియు సిఐడి శాఖ వారు సంయుక్తంగా యాంటీ డ్రగ్ డ్రైవ్ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవం కింద రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నారు। అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది। అందులో భాగంగానే మన విశాఖపట్నం సిటీలో కమిషనర్ గారు శ్రీ మనీష్ కుమార్ సిన్హా ఐపీఎస్ గారు అలాగే మన ట్రాఫిక్ ఏడీసీపీ గారు సిహెచ్ ఆజనన్ గారు వారి యొక్క ఉత్తర్వులు సూచనల ప్రకారం ఈ రోజు మన పెందుర్తిలో కూడా గవర్నమెంట్ కాలేజీలో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో పిల్లలతోనే మానవహారం చేయించడం అలాగే వారితోనేమో దీని మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, మన ఏరియాలో దాని ప్రభావం ఎలాగుంది, మనకి పొరుగు ప్రాంతాలు అనేటువంటి విశాఖ ఏజెన్సీ కూడా ఈ మాదక ద్రవ్యాల సాగు ఎక్కువగా జరుగుతుంది, ఆ ప్రభావం వైజాగ్కి ముఖద్వారంగా ఉన్నాం కాబట్టి మన పెందుర్తి మీద కూడా ఎఫెక్ట్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగిందండి। అలాగే ఈ యువతి యువకులకి వాళ్ళకి సంబంధించి మహిళల రక్షణ సంబంధించి కూడా దిశ యాప్ గురించి కానీ అలాగే కొత్తగా ఆటోల్లో ఎస్ఓఎస్ అనేసి ఒక బటన్ పెడుతున్నారు, అంటే ఎమర్జెన్సీ టైంలో ఆ బటన్ వస్తే దగ్గరలో ఉన్న పోలీస్ ఇమీడియట్గా వెళ్ళడానికి